హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. అది మన మాతృభాష అయిన తెలుగు, తెలుగు భాషలో. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో మెయిన్గా లాంగ్ టర్మ్లో మనం ఏదైనా స్టాక్స్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక అవి ఎలాంటి స్టాక్స్ అయితే బాగుంటుంది అని చెప్పి వాటి గురించి నేను మాట్లాడతాను. సో ఎస్పెషల్లీ ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను అంతకుముందు మనం మాట్లాడుకున్నవే. ఇవి నిఫ్టీ 50 స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్. సో ఎందుకు వీటి లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాను అంటే గనక, ఎందుకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటిల జోలు ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళొద్దనే నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ మోడ్లో ఉంది. స్టిల్ మనకి ఇక్కడ నుంచి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇంకా 20% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లంసంలో మీరు ఎప్పుడు ఎందులో ఏ టైంలోనూ ఇన్వెస్ట్ చేయకండి. ఇది ఎలాంటి టైం అంటే మనం స్టాక్ గురించి రీసెర్చ్ చేసుకుంటాం, లేకపోతే మీరు లెర్నింగ్ టైం ఇది. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా మంచి లెవెల్స్, ఇంకా మంచి లెవెల్స్ వస్తాయని నాకు అనిపిస్తుంది. సో మనకు అలాగే టైం కూడా ఇది వాల్టైల్ టైమ్. ఇప్పుడు మనకి ఎలక్షన్ వచ్చేలాగా, ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ స్టాక్ మార్కెట్లో మనకి వాల్టైలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం డాలర్ రూపీకి 75 రూపీస్ దగ్గరికి 74K టచ్ చేసింది. సో అనలిస్ట్ ప్రకారం 75 కూడా టచ్ చేస్తుందని అంటున్నారు. అలాగే మనకి క్రూడ్ ఆయిల్ కూడా 19 టచ్ అవుతుంది. అలాగే ట్రేడ్ వార్స్. సో మెయిన్ మన ఇండియాకి, మెయిన్ మన ఇండియన్ మార్కెట్స్ కి, మనీ మన ఇండియాకి ఈ డాలర్ ప్లస్ మనకి ఈ క్రూడ్ ఆయిల్ ఈ రెండు చాలు. సో ఈ రెండిట్లో ఏదో ఏది పెరిగినా మనకి నష్టమే. కానీ ఇప్పుడు రెండు పెరుగుతున్నాయి అలా అని చెప్పి మనకి నెగిటివ్, కంప్లీట్ గా నెగిటివ్ బేరిష్, మా బేర్ మార్కెట్ చాలా కాలం కంటిన్యూ అవుతుంది, లేకపోతే డీప్ కరెక్షన్, డీప్ ఫాల్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకి ఎర్నింగ్స్ చాలా బాగుంటున్నాయి. క్రూడ్ ఆయిల్ మీద, అలాగే డాలర్ మీద కాకుండా మనకి చాలా బిజినెస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నా ఉద్దేశం ప్రకారం అయితే కరెక్షన్ జరుగుతుంది, కరెక్షన్ వస్తుంది మనకి, ఇంకా మంచి కరెక్షన్ వస్తుంది. ఇదే కరెక్షన్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే మార్కెట్ మోస్ట్లీ సైడ్ వేస్ ఉంటుంది. ఓకే, నేను లెవెల్స్ గురించి ఎప్పుడు మాట్లాడటానికి ఇష్టపడను. సో లెవెల్స్ నేను చెప్పట్లేదు. బట్ మనకి మన స్టాక్ నాది ఎప్పుడు స్టాక్ అప్రోచ్. సో స్టాక్స్ బట్టి నేను మాట్లాడతాను. ఓకే, సో బట్ స్టాక్స్ మనకి బాగా కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు లెవెల్స్ కూడా ఇంకా ఇక్కడ నుంచి తగ్గుతాయి. బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం లంసమ్స్ ఇన్వెస్ట్ చేయకండి. అలాగే మీరు ఏదైతే మీ ఎస్ఐపిస్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ లో వాటిని కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది ఏంటంటే కొన్ని స్టాక్స్ చెప్తాను, మీకు 5-6 స్టాక్స్ చెప్తాను. ఇవి లాంగ్ టర్మ్ కి, ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ లైక్ 2-3 ఇయర్స్, అట్లీస్ట్ 2-3 ఇయర్స్ కి ఇవి చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయని నేను అభిప్రాయపడుతున్నాను. సో తప్పకుండా ఇవన్నీ, ఈ స్టాక్స్ గురించి మీకు అందరికీ తెలుసు. బట్ నేను లెవెల్స్ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, కొన్ని లెవెల్స్ చెప్తాను మీకు టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి. ఈ స్టాక్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్ సపోర్ట్ ఉంది. సో బయింగ్ లెవెల్స్ చెప్తాను మీకు. సో మీరు వాటిల్ని ఒక వాచ్ చేస్తూ ఉండండి. సో ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు సిప్ మోడ్లో కొద్దిగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ కన్నా తగ్గినప్పుడు ఇంకొద్దిగా మీరు అక్కడ నుంచి 5% తగ్గితే కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు, ఇదే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంతకుముందు నేను చేసిన చాలా వీడియోస్ ఉన్నాయి ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద. సో తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. సో నిన్న ఒక వీడియో చేశాను, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండు యూజ్ చేసి మనం స్టాక్ మార్కెట్లో లాభాలు ఎలా గడించవచ్చు అనే దాని మీద, అలాగే ప్రమోటర్ ప్లెడ్జింగ్ మీద ఒక వీడియో చేశాను, అలాగే ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి, బ్యాంకింగ్ స్టాక్స్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మారుతి సుజుకి గురించి మాట్లాడతాను. బట్ మారుతి సుజుకి గురించి ఆల్రెడీ నేను టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈ లెవెల్స్ నేను చెప్పాను.
ఓకే. సో ఆ లెవెల్స్ దగ్గర మీరు బయింగ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ మారుతి సుజుకి లెవెల్స్ చూడండి. అలాగే హెచ్యుఎల్ గురించి కూడా మాట్లాడతాను, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్. సో ఇంతకు ముందు నేను హిందుస్థాన్ యూనిలీవర్ మీద వీడియో చేశాను, అది 1500 లెవెల్స్ 1550 లెవెల్స్ వస్తుందని. సో దగ్గర దగ్గర ఇప్పుడు అదే లెవెల్స్ లో ఉంది. సో నేను అది చేసి 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ క్రితం నేను డిస్కస్ చేశాను ఆ స్టాక్ గురించి, హెచ్యుఎల్ గురించి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, హిందుస్థాన్ యూనిలీవర్ అని చెప్పి ఈ వీడియో నేను 3 వీక్స్ కింద క్రితం చేశాను. సో అప్పుడు మాట్లాడుకున్న లెవెల్స్ ఇప్పుడు ఆ వీడియోలో నేను చూపించిన లెవెల్స్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనకి స్టాక్ కొంచెం ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. సో అలాగే నేను ఇలాగే మనకి మల్టీబ్యాగర్ అనాలిసిస్ కూడా చాలా స్టాక్స్ మీద చేశాను నేను. అందులో ఒకటి అడ్వైన్స్ ఎంజైమ్స్, ఇది మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నేను క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడాను. ఓకే. సో ఒక స్టాక్ ని 10 మినిట్స్ లో ఎలా సెలెక్ట్ చేయొచ్చు అనే విషయం మీద మాట్లాడాను. ఓకే. అలాగే మేగ్ మనీ ఆర్గానిక్స్ మీద కూడా ఇది మల్టీబ్యాగర్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో దాని మీద కూడా నేను వీడియో చేయడం జరిగింది. అలాగే సుప్రజిత్ ఇంజనీరింగ్ అని చెప్పి ఆటో యాన్సిలరీ కంపెనీ, సో దాని మీద కూడా నేను వీడియో చేశాను. ఇక్కడ చూడండి, ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసే ముందు వాల్యుయేషన్స్ కోసం ఈ క్యాష్ ఫ్లోస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సో ఈ వీడియో ఇంపార్టెంట్ వీడియో, తప్పకుండా అది కూడా చూడండి. అలాగే నోసిల్ మీద కూడా నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇది కూడా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇందులో నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయను, నోసిల్లో నేను ఎందుకు నాకు ఇష్టం లేదో ఇన్వెస్ట్ చేయటం అనే విషయం గురించి నేను మాట్లాడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియోలోకి వచ్చేద్దాం. సో నేను ఒక 5-6 స్టాక్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, 7 స్టాక్స్ ఉన్నాయి. సో ఈ 7 స్టాక్స్ లో మీరు ఒక 2-3 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం 5 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీ బట్టి. బట్ మోర్ దెన్ ఒక పోర్ట్ఫోలియోలో మీరు మోర్ దెన్ 10 స్టాక్స్ కన్నా 10-12 స్టాక్స్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు మారుతి సుజుకి వీడియో చూడండి. ఇక్కడ నేను టెక్నికల్ అనాలిసిస్ గురించి చెప్పడం జరిగింది. ఓకే. సో ఆ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేను మారుతి సుజుకిలో, ఓకే, మీకు మారుతి సుజుకి హెచ్యుఎల్ లాస్ట్ లో చెప్తాను. సో ముందు ఇక్కడ ఒక స్టాక్ గురించి మాట్లాడతాను నేను. ఓకే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్ ఫస్ట్. ఓకే. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మీరు ఇప్పుడు ఎన్బిఎఫ్సీస్ తీసుకున్నట్లయితే, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ తీసుకున్నట్లయితే మనకి లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి, మార్కెట్లో మనకి లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి అని ఇప్పుడు మనకి మంచి కరెక్షన్స్ వచ్చాయి. ఎస్ బ్యాంక్ అలాగే డిహెచ్ఎఫ్ఎల్ అలాగే ఇండియా బుల్స్ కూడా మంచి కరెక్షన్ వచ్చి ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఇండియా బుల్స్. బట్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ 200 లెవెల్స్ ఎస్ బ్యాంక్ కి, అలాగే డిహెచ్ఎఫ్ఎల్ 280-290 లెవెల్స్ చాలా అట్రాక్టివ్ లెవెల్స్ ఫ్రెండ్స్. మీరు కొంచెం రిస్క్ క్యాపిటైట్ ఉండి లాంగ్ టర్మ్ ఒక 3-5 ఇయర్స్ మీకు హొరైజన్ ఉంటే కనుక తప్పకుండా వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. మేబీ ఇక్కడ మంచి లెవెల్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి మంచి లెవెల్స్ లో అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం ఏమైనా కరెక్షన్ వచ్చి ఎస్ బ్యాంక్ మళ్ళీ 180 లెవెల్స్కి వెళ్తే తప్పకుండా ఎస్ బ్యాంక్ ని అక్కడ, అలాగే 230-240 లెవెల్స్ లో డిహెచ్ఎఫ్ఎల్ మళ్ళీ ఆ లెవెల్స్కి వెళ్తే తప్పకుండా అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. బట్ అది వెరీ లాంగ్ టైమ్, ప్లస్ మీరు రిస్క్ తీసుకుంటాను అంటే. ఓకే. సో నెక్స్ట్, అలా కాకుండా మీకు లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి ఆ స్టాక్స్ లో, నేను హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లోకి మేము వెళ్ళము అనుకుంటే కనుక మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. సో ఈ కంపెనీ గురించి మనం ఫండమెంటల్స్ గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. మనందరికీ తెలుసు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎంత యాక్టివ్ గా ఉందో, ఎస్పెషల్లీ మన టౌన్స్, స్మాల్ టౌన్స్, చిన్న చిన్న సిటీస్ లేకపోతే టౌన్స్ లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎంత బాగా పనిచేస్తుందో మనకు తెలుసు. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ గానీ ఇంకా చాలా మందిని చూశాను, రిలేటివ్స్ వీళ్ళు 30-50% మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో లోన్స్, హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఇది చాలా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బెస్ట్, వాళ్ళకి ఈజీగా వచ్చేస్తారు హౌసింగ్ లోన్. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మనం ఫండమెంటల్ గా పెద్ద మాట్లాడుకోవాల్సిన పని లేదు. బట్ ఇప్పుడున్న లెవెల్స్ చూడండి మీరు, ఇక్కడ మీకు లెవెల్స్ కనిపిస్తున్నాయా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్? ఇప్పుడున్న లెవెల్ చూడండి, 300-400 రూపీస్ ఇప్పుడు స్టాక్ స్పెషల్ 400 రూపీస్ దగ్గర ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి 2015లో ఉన్న లెవెల్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. ఓకే, 2015లో అయితే ఏ లెవెల్ అయితే ఉందో ఇప్పుడు ఆ స్టాక్ అదే లెవెల్లో ఉంది.
ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఇక్కడ మనకి ఇది 400 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ చూడండి స్టాక్ మనకి దగ్గర దగ్గర 800 లెవెల్స్ టచ్ చేసింది. సో ఇప్పుడు 50% మనకి 50% మనకి సేల్లో దొరుకుతుంది స్టాక్. ఓకే, సో మీరు ఒకసారి ఇక్కడ చూడండి 2015లో మనకి 400 రూపీస్ ఆ లెవెల్స్లో ట్రేడ్ అయ్యేది స్టాక్. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే లెవెల్స్లో ఉంది. సో ఇక్కడ నుంచి మేబీ ఈ స్టాక్ ఇది 400 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఈ స్టాక్కి. ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ 400 లెవెల్స్. సో ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడే ఉంది. సో ఇక్కడ నుంచి స్టాక్ మేబీ మనకి కరెక్ట్ అయ్యి అట్లీస్ట్ 350 లెవెల్స్ కనుక వెళ్తే కనుక అది చాలా మంచి జోన్ అవుతుంది. మీకు 350 లెవెల్స్కి స్టాక్ వెళ్తే కనుక 350 అంతవరకు వెళ్ళకపోవచ్చు. మేబీ 350-340 లెవెల్స్ వరకు కనుక స్టాక్ వెళ్తే అది మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ నా ఉద్దేశం ప్రకారం మీరైతే ఇప్పుడు కూడా కొద్దిగా స్టాక్స్ మీరు ఇప్పుడు కూడా ఒక కొద్దిగా సిప్ మోడ్లో ఈ 400 లెవెల్స్ దగ్గర కూడా కొద్దిగా మీరు పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ కూడా మీకు బాగా పనికొస్తుంది. చూడండి, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 3 ఎస్పెషల్లీ ఈ లెవెల్స్ 390 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్. ఓకే ఫ్రెండ్స్, సో ఆ విషయమే నేను చెప్తున్నాను. సో మీకు 350 లెవెల్స్ కనుక స్టాక్ వెళ్తే మీరు చక్కగా మంచిగా మీరు లాంగ్ టర్మ్కి తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. ఇప్పుడున్న లెవెల్స్ కూడా నాకు ఒక వాల్యుయేషన్ పరంగా కంఫర్టబుల్గానే ఉన్నాయి. మీరు చూసినట్లయితే ప్రైస్ టు బుక్ వాల్యూ దీనికి దగ్గరలో మనకి 1.5 times ఉంది. దీని ప్రైస్ టు బుక్ వాల్యూ 251. సో ఈ స్టాక్ 350 లెవెల్స్కి వస్తే కూడా మంచి మనకి మంచి అట్రాక్టివ్గా ఉన్నట్టే ఆ స్టాక్. సో ఇప్పుడు కూడా మీరు కొద్దిగా మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక రిస్క్ లేని బెట్టిది అది లాంగ్ టర్మ్కి ఇది చాలా మంచి స్టాక్. అలాగే మనకి ఇక్కడ 350 లెవెల్స్కి వస్తే కనుక మీరు కొద్దిగా హై క్వాంటిటీలో కొనుక్కోవచ్చు. బట్ ఇప్పుడున్న 400 లెవెల్స్ కూడా నాకు వాల్యుయేషన్స్ ఓకే అనిపిస్తుంది, ఫెయిర్ వాల్యుయేషనే. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ టైంలో ఈ లెవెల్స్లో కూడా సిప్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫస్ట్ స్టాక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. అలాగే మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి చెప్పాను, నిన్నటి వీడియోలో నేను డిస్కస్ చేశాను. నిన్న చేసిన వీడియోలో అందులో మీకు చెప్పాను 10-10.50 లెవెల్స్ కనుక రిలయన్స్ వెళ్తే కనుక అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుందని. అదే విషయం నేను ఇక్కడ మనకి గ్రూప్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే మన ఫేస్బుక్ గ్రూప్లో కూడా నేను అదే విషయం మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, రిలయన్స్ మనకి నిన్న 4th October ఇది మొన్న రిలయన్స్ బిలో 10,050 విల్ బి ఎ గ్రేట్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పాను. సో అదే విషయం నిన్న నేను వీడియోలో నిన్న ఫండమెంటల్ వర్సెస్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన వీడియోలో ఇదే మాట నేను చెప్పాను 10.50. సో ఇవాళ మనకి స్టాక్ 10.50 లెవెల్స్కి వెళ్ళింది. బట్ ఇక్కడ నుంచి కూడా మరి మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటే ఎంటర్ అవ్వచ్చు. బట్ మనకి ఈ స్టాక్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే అందులో వీడియోలో చెప్పాను 10.30 లెవెల్స్. సో 10.30 లెవెల్స్ 10.30 బిలో 1,030 to 1,050 రూపాయలు 950 రేంజ్ 950-1,030. సో ఇవి మంచి లెవెల్స్ ఎంటర్ అవడానికి. లాంగ్ టర్మ్ మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక తప్పకుండా మీరు 950 లెవెల్స్ అలాగే 1,000-1,030 లెవెల్స్లో మీరు కొద్దిగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ అనాలిసిస్ నేను నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో సెకండ్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ స్టాక్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్. మీకు బజాజ్ ఫైనాన్స్ చూపిస్తాను నేను. ఓకే ఓకే, మీరు బజాజ్ ఫైనాన్స్ చూడండి. ఇది నేను ఫెబనాకి రిట్రేస్మెంట్ వేసి చూపించాను. సో మీకు ఫెబనాకి రిట్రేస్మెంట్ కనుక తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్లో చూడండి, నేను ఫెబనాకి రిట్రేస్మెంట్ చాలాసార్లు నేను యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి బజాజ్ ఫైనాన్స్ మీరు గమనించారా, చాలా కాలం ఇది మనకి సైడ్ వేవ్స్లో
1600 లెవెల్స్ సైడ్ వేస్ లో అక్కడ చాలా కాలం నడిచింది. సో అక్కడ నుంచి 1600 లెవెల్స్ నుంచి ఒకసారిగా మనకి కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయి దగ్గర దగ్గర 3000 లెవెల్స్ కి వెళ్ళింది, డబుల్ అయింది స్టాక్ మనకి లాస్ట్ 6 మంత్స్ లో. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇది మళ్ళీ ఆ లెవెల్స్ అని టచ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు చూడండి 61.8% స్టాక్ ఇక్కడ మంచి సపోర్ట్ జోన్ అది, ఆ సపోర్ట్ ని బ్రేక్ చేసింది. ఆ సపోర్ట్ ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి 1850 లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ 1850 లెవెల్స్. సో ఒకవేళ కనుక మనకి ఆ 1850 లెవెల్లో మనకి కనుక బ్రేక్ చేస్తే కనుక మనకి ఇంతకు ముందు లెవెల్స్ 1600 లెవెల్స్ 1650 లెవెల్స్కి ఖచ్చితంగా వెళ్తుంది. బట్ ఆ 1840 లెవెల్ అనేది చూడాలి. సో మీరు కనుక అలా మీరు సిప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా 1840 లెవెల్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. 1850 తర్వాత మీరు ఒక కొంచెం క్వాంటిటీ కొనొచ్చు. ఆ తర్వాత 1850 కనుక బ్రేక్ చేసి కిందకి వెళ్ళిందంటే కనుక అది మీరు తప్పకుండా 1650 లెవెల్స్ ని మళ్ళీ చూస్తుంది. 1650 ఆ లెవెల్స్ లో మీరు తప్పకుండా కొనొచ్చు. బట్ ఇక్కడ 1840 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయితే పర్లేదు. మీరు 1840లో ఎలాగో మీరు కొద్దిగా సిప్ లో కొద్దిగా కొంచెం క్వాంటిటీ కొంటున్నారు కాబట్టి పర్లేదు. బట్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం 1840ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. బట్ వెయిట్ చేయాలి మనం 1840 లెవెల్స్ కు వచ్చే వరకు. ఓకే, సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బజాజ్ ఫైనాన్స్ లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా 1850 లెవెల్స్ దగ్గర కొద్దిగా కొనొచ్చు. ఆ తర్వాత ఇంకా మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ 1650 ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే మనకి మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1660 లెవెల్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా మీకు. ఈ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో థర్డ్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూపిస్తాను మీకు. ఓకే, సో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఇప్పుడు డిస్కస్ చేసిన స్టాక్స్ అన్ని కూడా నిఫ్టీ 50 ఆల్మోస్ట్, అంటే మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్. బట్ ఇప్పుడు వరకు నేను ఇంకా డిస్కస్ చేసేవన్నీ కూడా నిఫ్టీ 50 స్టాక్స్. ఎందుకు ఈ స్టాక్స్ డిస్కస్ చేస్తున్నాను అంటే గనక ఈ మార్కెట్ మనకి కరెక్షన్ లో ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి నేను ఈ విషయం మనకి గ్రూప్ లో మెన్షన్ చేయడం జరిగింది. మనకి మార్కెట్ కరెక్షన్ లేకపోతే స్టాక్ మార్కెట్ లో మనకి కరెక్షన్ వచ్చి మంచి కరెక్షన్ వచ్చినప్పుడు మనం ఏదైతే లార్జ్ క్యాప్స్ నిఫ్టీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తామో మనకి రిటర్న్స్ ఇన్వెస్ట్ చేస్తే గనక మనకు వచ్చే రిటర్న్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఎంత రిటర్న్స్ వస్తాయి అంత రిటర్న్స్ వస్తాయి, బట్ విత్ వెరీ లిటిల్ డౌన్ సైడ్. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు మనం స్టాక్స్ లో మనం స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? హై రిటర్న్స్ కోసం సెలెక్ట్ చేసుకుంటాం, అవునా? బట్ హై రిటర్న్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో హై రిటర్న్స్ హై రిస్క్ తో వస్తాయి. ఓకే, మీరు అంగీకరిస్తారు కదా దీనికి. బట్ ఎప్పుడైతే మనకి మంచి లెవెల్స్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనకి మంచి లెవెల్స్ నిఫ్టీ స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి లెవెల్స్ తెలిసి మంచి లెవెల్స్ లో గనక మనం ఇన్వెస్ట్ చేస్తే గనక మనకి డౌన్ సైడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రిటర్న్స్ అయితే గనక మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఎంతైతే రిటర్న్స్ వస్తాయో అంత రిటర్న్స్ వస్తాయి, బట్ విత్ లెస్ రిస్క్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విషయం మీకు చెప్పాలనే విషయం మీదే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటే నేను ఎందుకు నిఫ్టీ స్టాక్స్ మనకి సజెస్ట్ చేస్తున్నాను. వీటన్నిటిలో కూడా మనకు మంచి మనకు వస్తాయి, రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో అందుకనే నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు చిన్న చిన్న స్టాక్స్ లో తెలియని స్టాక్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేయకండి. డెట్ ఎక్కువ ఉన్న కంపెనీస్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పులున్న కంపెనీస్ వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి ప్రస్తుతం. ఓకే, ఇలాంటి ఈ స్టాక్స్ లో మనకి మీకు తప్పకుండా రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో మీ లాంగ్ టర్మ్ మీకోసం, మీ రిటైర్మెంట్ కోసం, మీ పిల్లల కోసం, మీ గ్రాండ్ చిల్డ్రన్ కోసం తప్పకుండా ఈ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, సో ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకారంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ట్రెండ్ లైన్ డ్రా చేశాను నేను. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్, ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ని ప్రొజెక్ట్ చేస్తే మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ వచ్చింది. ఓకే, సో ఈ సపోర్ట్ లెవెల్ మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ స్టాక్ మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఈ సపోర్ట్ లెవెల్ చూడండి దగ్గర 1830.
సో ఈ స్టాక్ మనకి ఇక్కడ మనకి 1830 లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 1830 లెవెల్ మనకి చాలా మంచి లెవెల్. ఇదే విషయం నేను ఇంతకు ముందు మన మన ఫేస్బుక్ పోస్ట్ లో కూడా నేను చెప్పడం జరిగింది, 1850 అని చెప్పడం జరిగింది. సో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1850 ఆ లెవెల్స్ ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1850 ఆ లెవెల్స్ లో గనక తప్పకుండా మనకి ఇన్వెస్ట్ చేయడానికి మంచి జోన్ అది. అదే మీరు 1850 లెవెల్స్ దగ్గర కొంత ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో అక్కడ మీరు కొద్దిగా సిప్లో కొనొచ్చు. అలాగే మీరు అక్కడికన్నా కరెక్ట్ అయితే కనుక ఇది నెక్స్ట్ కరెక్షన్ మనకి 1850 కనుక బ్రేక్ చేస్తే కనుక ఆ నెక్స్ట్ మనకి దొరికేది 1650 లెవెల్స్. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. బట్ ఇది చాలా స్ట్రాంగ్ స్టాక్, సో ఇది ఇంత కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో 1850 లెవెల్స్ కనుక ఈ స్టాక్ ఎంటర్ అయితే మీరు అక్కడ కొంచెంగా పొజిషన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి అది 1850 1800 అక్కడ ఎవ్రీ 10% 5% మీరు కొద్ది కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్టాక్ కనుక 1650 వెళ్తే అక్కడ మీరు ఫుల్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 1650 నుంచి కిందకి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లెవెల్స్ చూడండి, 1830 ఫస్ట్ లెవెల్, ఆ తర్వాత 1850 నుంచి స్టాక్ మనకి 1850 బ్రేక్ చేస్తే కనుక దగ్గర 1650 వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు ఆ లెవెల్స్ లో మీరు తప్పకుండా ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఫోర్త్ స్టాక్. ఓకే, ఆ తర్వాత మహీంద్రా. సో ఇది కూడా చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్ మనకి. మహీంద్రా మారుతి సుజుకి తర్వాత నా ఫేవరెట్ స్టాక్, ఆటో స్టాక్ ఇది. సో మనం బయట కంట్రీస్ లో కూడా మీరు చూసినట్లయితే తప్పకుండా మనకి మహీంద్రా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి మహీంద్రా ట్రాక్టర్స్ లో, మహీంద్రా అండ్ మహీంద్రా మనకి ట్రాక్టర్స్ లో కూడా ఇది మంచి పేరున్న కంపెనీ. మీరు రూరల్ డెవలప్మెంట్ మీద అలాగే ఫార్మర్స్ కి పాజిటివిటీ, మనకి ఫార్మర్స్ కి మంచి స్పెండింగ్ వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, వీటన్నిటిలో కనుక మీకు నమ్మకం ఉంటే కనుక తప్పకుండా మీరు మహీంద్రాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో అదే విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. మహీంద్రా లెవెల్స్ చూడండి. సో మనకి 750 ఇక్కడ చూసారా మీరు, 61.8%. సో 758 లెవెల్స్, ఆ 758 లెవెల్స్ ని ఇవాళ బ్రేక్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దీనికి 700. సో నాకు తెలిసి 760 నుంచి ఈ స్టాక్ ఖచ్చితంగా ఈ 700 లెవెల్స్ ని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా మీరు, ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, 694 అనేది 700. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా మనకి చార్ట్స్ ఫిబొనాకీ ప్రకారం 695 ఉంటుంది, బట్ చార్ట్స్ ప్రకారం మనకి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 700. సో ఆ 700 కనుక బ్రేక్ చేస్తే మనకి స్టాక్ 650 లెవెల్ వెళ్లే ఛాన్స్ ఉంది. సో 600 నుంచి 650 లెవెల్స్ స్టాక్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ కి మనకు ఉంటది. సో 600 నుంచి 650 లెవెల్స్, బట్ దానికన్నా ముందు ఇప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ 700 లెవెల్ బ్రేక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, 700 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే మీరు తప్పకుండా నెక్స్ట్ మనకి 650 600 లెవెల్స్ మహీంద్రాలో చూడొచ్చు. సో ఆ టైంలో మీరు తప్పకుండా అందులో మహీంద్రాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మంచి ప్లేస్. సో అక్కడ నుంచి మనకి టార్గెట్ ఆల్రెడీ మహీంద్రా కూడా మనకి దగ్గర 1995 వెళ్ళింది. సో రానున్న కాలంలో తప్పకుండా 2-3 ఇయర్స్ లో మళ్ళీ మనకి 600 లెవెల్స్ నుంచి 1000 వెళ్ళే లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో దగ్గర 50% రిటర్న్స్. దీనికోసం ఈ స్టాక్ ఎంతో మనకి మార్కెట్ మళ్ళీ పుంజుకుంటే కనుక తప్పకుండా మనకి ఈ 2-3 ఇయర్స్ లో మళ్ళీ మనకి అంత టైం కూడా పట్టకపోవచ్చు. బట్ మాక్సిమం చెప్తున్నాను మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ప్రకారం చెప్తున్నాను. మీ మనీ తప్పకుండా ఈ అన్ని స్టాక్స్ లోనూ నేను చెప్పిన లెవెల్స్ లో మీరు ఎంటర్ అయితే తప్పకుండా మీ మనీ చాలా తక్కువ టైంలోనే డబుల్ అవుతుంది. ఓకే, సో మంచి రిటర్న్స్ ప్లస్ నో రిస్క్ అనమాట ఈ స్టాక్స్ లో. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మేము మనకి హెచ్యుఎల్ గురించి నేను 3 వీక్స్ క్రితం వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పాను దీని ప్యాటర్న్ డబుల్ బాటమ్ ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ లో ఇది మనకి అప్పుడు మనకి ఆ ప్యాటర్న్ లో మనకి ఇది 1550 లెవెల్స్ కి వెళ్తుంది అని చెప్పాను. సో ఈ రోజు మనకి ఇక్కడ చూసారు కదా మీరు, 50 ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది.
సో ఈ డబ్ల్యూఎఫ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఆ వీడియోలో నేను చెప్పాను 1550 లెవెల్స్ కి వెళ్తుంది అని చెప్పి. సో ఇవాళ మనకి స్టాక్ 1550 లెవెల్స్ కి వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, సో మనకి తప్పకుండా ఈ స్టాక్ ఇక్కడ మంచి ఇప్పుడు ప్రస్తుతానికి సపోర్ట్ లెవెల్స్ లో ఉంది. ఇక్కడ కనుక ఈ స్టాక్ ఇక్కడ నుంచి మనకి కనుక 1500 లెవెల్స్ 1450 లెవెల్స్ దీనికి చాలా మంచి లెవెల్స్, ఈ స్టాక్ లో ఎంటర్ అవ్వచ్చు. మీది 2-3 ఇయర్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే కనుక తప్పకుండా మీరు ఇక్కడ చూసారు కదా 1500 లెవెల్స్, ఇక్కడ చూడండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి సపోర్ట్ లెవెల్స్. సో ఇది 1500 ఇక్కడ మంచి సపోర్ట్, ఇక్కడ ఇంతకు ముందు అది రెసిస్టెన్స్ గా వ్యవహరించింది, స్మాల్ రెసిస్టెన్స్. ఆ తర్వాత 1450 లెవెల్స్. ఓకే, సో 1450-1500 లెవెల్స్ మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ కి మంచి లెవెల్స్. అప్పుడు 1450 కనుక బ్రేక్ చేస్తే స్టాక్ మళ్ళీ మనకి ఇంకా కిందకి డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. సో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో ఎస్ఐపీలో 1450 నుంచి తప్పకుండా 1500 నుంచి 1450 ఆ లెవెల్స్ లో మీరు తప్పకుండా కొద్ది కొద్దిగా క్వాంటిటీస్ మీరు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మారుతి సుజుకి గురించి నేను టెక్నికల్ అనాలిసిస్ లో మాట్లాడడం జరిగింది. సో లెవెల్స్ మీకు కావాలంటే కనుక 6000, ఇప్పుడు ప్రస్తుతానికి 6900 ఉంది. సో మీకు 6300 నుంచి 6200 మంచి లెవెల్స్ మారుతి సుజుకిలో ఎంటర్ అవడానికి. సో ఎలాగో ఇప్పుడు మనకి మా నెగిటివ్ గా ఉంది స్టాక్, వీటికి సేల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ డొమెస్టిక్ సేల్స్ ఫ్లాట్ గా ఉన్నాయి సెప్టెంబర్ సేల్స్, బట్ ఇంటర్నేషనల్ సేల్స్ కొద్దిగా తగ్గాయి. సో ఇక్కడ నుంచి మనకి స్టాక్ లో మనకి కొద్దిగా ఈ నెగిటివిటీ చూడొచ్చు, బట్ షార్ట్ టర్మ్. సో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి 6300 నుంచి 6200 వరకు మంచి పాజిటివ్ లెవెల్స్ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే కనుక. ఓకే ఫ్రెండ్స్, సో అది ఇవాళ మనం డిస్కస్ చేసిన స్టాక్స్ మారుతి సుజుకి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహేంద్ర, బజాజ్ ఫైనాన్స్, హెచ్యుఎల్, మారుతి సుజుకి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ స్టాక్స్ అన్ని ఇవన్నీ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ మీకు. అలాగే నేను లెవెల్స్ చెప్పడం జరిగింది రిలయన్స్తో కలిపి మనం 8 షేర్స్ డిస్కస్ చేసినట్టున్నాం, మారుతి సుజుకి, హెచ్యుఎల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహేంద్ర, ఆ తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్. సో 7 స్టాక్స్ మనం డిస్కస్ చేశాను. సో ఈ 7 స్టాక్స్ లో మీరు ఎన్ని స్టాక్స్ మీ ఇష్టాన్ని బట్టి 3 స్టాక్స్ కానీ 5 స్టాక్స్ కానీ తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన లెవెల్స్ లో కనుక ఎంటర్ అయితే కనుక మీకు డౌన్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ నుంచి తగ్గదా అనట్లేదు, బట్ అవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఈ స్టాక్స్ కి. సో అక్కడ నుంచి తగ్గినా మీరు ఎక్కువ, అక్కడ నుంచి 10% తగ్గితే అప్పుడు మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బట్ ఇదేంటంటే నేను షార్ట్ టర్మ్ కోసం చెప్పట్లేదు, మీకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఉంటే కనుక, మీరు 3 ఇయర్స్ డబ్బులు పెట్టగలను అనుకుంటే కనుక, అట్లీస్ట్ 3 ఇయర్స్ పెట్టగలను అనుకుంటే కనుక తప్పకుండా ఈ స్టాక్స్ లో మీరు ఈ లెవెల్స్ లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మీకు చూసారు కదా ఏ విధంగా నేను లెవెల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మీకు లెవెల్స్ చెప్పి నేను వదిలేయచ్చు, బట్ మీకు చూపిస్తే మీరు మిగతా స్టాక్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయొచ్చు అని మీకు అర్థమవుతుందని నేను చెప్పడం జరిగింది. ఇందులో మనం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో మీకు అన్ని ఈజీగా ఇంతకు ముందు నేను వీడియోస్ లో చేసినట్లే ఇప్పుడు కూడా మీకు నేను చేసి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లెవెల్స్ ని గుర్తు పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. సో మీకు స్టాక్ మార్కెట్ లో అలర్ట్స్ పెట్టుకుంటాం తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, బట్ మీకు అలర్ట్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ బెల్ ఐకాన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. సో మహేంద్రకి ఇది స్టాక్ అలర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహేంద్ర 650 కన్నా తక్కువ వస్తే మీకు ఈమెయిల్, అలాగే మీకు ఈ investing.com మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మూవ్స్ బిలో అని సెలెక్ట్ చేసుకోండి. మనం ఎంత అనుకున్నాం, 650 లెవెల్స్ అనుకున్నాం కదా. సో మీరు వాచ్ చేసుకోవాలి అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మూవ్స్ బిలో. ఓకే, మూవ్స్ బిలో 650, ఇక్కడ మీరు 650 అని పెట్టండి. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ టిక్ చేసుకోండి. వెబ్సైట్లో మీరు వెబ్సైట్ లాగిన్ అయ్యంటే ఇక్కడ మీకు పాపప్ వస్తుంది, మొబైల్ యాప్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే ఈమెయిల్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు టిక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ అన్నారనుకోండి, క్రియేట్ అనగానే మీకు అలర్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఒకవేళ మహేంద్ర కనుక 650 కన్నా తగ్గితే కనుక తప్పకుండా మీ ఫోన్కి ఈమెయిల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో అప్పుడు మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతి స్టాక్కి ఇక్కడ పెట్టుకోవచ్చు, మీరు అలర్ట్ ప్రతి స్టాక్కి మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు ఇలాగా.
ఓకే. సో అలా ప్రతి స్టాక్కి మీరు లెవెల్స్ బట్టి మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ స్టాక్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు నాకు మీ వ్యూస్ చెప్పండి ఈ అనాలిసిస్ మీద. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా మీరు మీకు ఈ అనాలిసిస్ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ గురించి మీ మిగతా ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మనం ఈ ఛానల్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్దాము. ఇలాగే నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకా ముందు రానున్న కాలంలో కూడా. తప్పకుండా మీ వ్యూస్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో లైక్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్ విషయం అందరికీ తెలిసేలా కొద్దిగా ట్రై చేయండి. చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మన ఛానల్ ఇలా ఇలా ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామని చెప్పండి. సో ఓకే, అండ్ ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ ఇది కామెంట్స్. ఓకే, మీరు తప్పకుండా మీకు ఈ టైప్ ఆఫ్ వీడియో, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్, అలాగే మన ఛానల్ గురించి మీ అభిప్రాయాలు తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. సో అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎలాంటివి చేయాలో నేను ఇంకా ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.